తులసిదళ్ళను కూడా మనం రాసుకున్నాం. ఇది యతో దేనివలనైతే అభ్యుదయం అంటే ప్రగతి, ఆముష్మికం మరి ఇహలోక, ఈ రెండు రకాల ప్రగతులు వస్తాయో, యతోభ్య నిశ్రేయస, నిశ్రేయస అంటే అన్న అపవర్గం అన్న ముక్తి అన్న మోక్షం అన్న అన్ని పర్యాయ పదాలు. నిశ్రేయస్ అన్న అపవర్గం అన్న ముక్తి అన్న మోక్షం అన్న ఇవి నాలుగు కూడా పర్యాయ పదాలు. ఎన్లైటన్మెంట్, లిబరేషన్, సాల్వేషన్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే. కనుక దేని దేనివల్లనైతే ఇహలోకంలోనూ ప్రగతి, మరి పరలోకంలోనూ ప్రగతి, మరి పరంపరగా కైవల్యం కూడా సంప్రాప్తిస్తుందో దానికి ధర్మం అంటారు అని వైశేషికులు చెప్పబడింది. ధర్మాన్ని ఆచరిస్తే మన ఇహలోకంలో ప్రగతి ఉంటుంది, చనిపోయిన తర్వాత పరలోకాలకు వెళ్తాం అక్కడ కూడా ప్రగతి ఉంటుంది, చివరిగా మనకి ఆ కైవల్యం లభిస్తుంది, ఏకమైపోతాం సృష్టితో, సృష్టిలో లయమైపోతాము. దాని పేరు ముక్తి, మోక్షము, అపవర్గము, నిశ్రేయస్సు. మై డియర్ ఫ్రెండ్స్, యతోభ్యుదయ నిశ్రేయస్ సిద్ధి స ధర్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన నిర్వచనం, డెఫినేషన్. యతో అభ్యుదయ నిశ్రేయస్ సిద్ధి స ధర్మ. దేనివల్లనైతే అభ్యుదయము మరి మోక్షము రెండు సిద్ధిస్తాయో దాని పేరు ధర్మము.